ఆషాఢ మాసం పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని రామారావుపేటలో వేం చేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శాకాంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢం చివరి వారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యవర్గం చేసిన ఏర్పాట్లతో భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆలయ దర్శనం చేసుకున్నారు. వివిధ కాయగూరలతో ఆలయంలో నిశివలింగాలను ఆలయ ప్రాకారాలను అలంకరించారు. ఈ సందర్భంగా ధర్మకర్త మండల్ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ 110 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాలు జరగడానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు సహకరించారని ఆయన అన్నారు. శ్రీ అన్నపూర్ణ రామారావుపేటలో వేసి ఉన్నటువంటి కాకినాడ రామారావుపేటలో వేయించి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి చైర్మన్ గారు రమేష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ అమ్మవారిని శాకాంబరి అవతారంలో అలంకరించడం జరిగింది. ఈ దేవాలయం అతి పురాతనమైనది. 110 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ అమ్మవారి ఈ యొక్క ఆలయానికి చాలా విశిష్టత ఉన్నది. ఈ అమ్మవారి యొక్క ఆలయంలో అలంకరణ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఇంత చాలా చక్కగా అమ్మవారిని అలంకరించారు. అంతేకాకుండా అలంకరణ ఈ శాకాంబరి కాయగూరలతో శివలింగాలని అట్లాగే ఈ యొక్క ప్రాకారాన్ని శుభ్రంగా చాలా చక్కగా అలంకరించారు. మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినటువంటి శ్రీ రమేష్ గారికి వారి యొక్క కార్యవర్గ సభ్యులకి నిర్వహణ అధికారి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నాతో పాటు ఆదరైనటువంటి నా సహచర కార్పొరేటర్లకు నా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించిన వారికి మరొక్కసారి నా అభినందన తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. ఈ తూర్పు ఓం నమ శివాయ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం ఈ యొక్క కార్తీక ఆషాఢ మాసాన్ని మాసం పురస్కరించుకుని ఈ ఆఖరి వారం మా యొక్క శాకాంబరి అమ్మవారిని అలంకరించడం జరిగింది. లేదా మన కాకినాడ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా చంద్రబాబు గారు, డీకే రెడ్డి గారు వీళ్ళందరూ మా అనుకుండి ఎంతో విధంగా ప్రోత్సహించి అన్ని విధాలుగా మా సహసహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం చక్కగా దిగ్విజయంగా జరిగింది. అదేవిధంగా రాత్రి మాకు భక్తులు కూడా అందరూ రాత్రి తెల్లవారు వేకుజాము వరకు అందరూ కూడా అలంకరించి చాలా భక్తి శక్తులతో కూడా అలంకరించారు. అదేవిధంగా మాకు ఈ కాకినాడ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ విధంగా ఈ కార్యక్రమం చక్కగా జరిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః. రామారావుపేట శివాలయం కాకినాడ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ మాసం
మాసశివరాత్రి పర్వదినాన శ్రీ అన్నపూర్ణాదేవికి శాకాంబరీ దేవి అవతారం అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. భక్తుల భక్తులకి సాయంత్రం కూడా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ అలంకారానికి మా చైర్మన్ గారు రమేష్ గారు భక్తులు అందరూ సహకారంతో ఈ అలంకారం జరగడం జరిగింది. అందరం కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావ సంప్రక్తో వాగర్ధ ప్రతిపర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఈరోజు ఆషాఢమాసం మాస శివరాత్రి సందర్భంగా పైగా శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. అమ్మవారికి ఈరోజు శాకాంబరీదేవి అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారు మా ఈవో గారు చాలా సహకరించారు. అలాగే భక్తులందరూ కూడా తమ సహాయ సహకారాలతో అమ్మవారికి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులకి సాయంకాలం కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.